ప్రత్యేక హోదాపై వైసీపీ పోరు మరింత ఉధృతం చేసింది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ పార్టీ నేతలు ఢిల్లీ నడిబొడ్డున గర్జించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్రం మాట తప్పిందని మండిపడ్డారు. ధర్మ పోరాట దీక్షలతో చంద్రబాబు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే విభజన హామీలపై పార్లమెంటులో పోరాడకుండా వైసీపీ పారిపోయిందని టీడీపీ ఎదురుదాడి చేసింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై హస్తినలో వైసీపీ కదం తొక్కింది. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జంతర్మంతర్ వద్ద వంచనపై గర్జన దీక్ష నిర్వహించింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల కోసం గత 4 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు వైసీపీ నేతలు. హోదా ఆవశ్యకతపై వివిధ జిల్లాల్లో వంచనపై గర్జన దీక్షలు చేశామని గుర్తుచేశారు. లోక్సభ ఎంపీల చేత రాజీనామా చేయించి ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం, అడిగే విషయంలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైనాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనేక యోబేరీలు, అనేక దీక్షలు, అనేక ధర్నాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ప్రత్యేక హోదానే మన రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతుందనే విశ్వాసం ప్రజల్లో కల్పించారు. బీజేపీ, టీడీపీలు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. తాము హోదా కోరుకుంటే టీడీపీ ప్యాకేజీ పేరుతో డ్రామాలు ఆడిందన్నారు. 2014-14 సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్సీ పార్టీ ఒకటే చెప్తుంది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒకటే, అది సంజీవిని, అది రావాలి. వస్తేనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వస్తేనే ఉపాధి వస్తుంది, వారికి మన తాలూకా జీవన ప్రమాణాలు మారుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్తే కాదు కాదు, ప్యాకేజీ ముఖ్యం, ఇది వైఎస్ఆర్సీ పార్టీ ఊరకనే వారు వచ్చి రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పింది. మరోవైపు వైసీపీ వంచనపై గర్జన దీక్షపై టీడీపీ ఎంపీలు భగ్గుమన్నారు. పార్లమెంట్లో ఉండి హక్కుల కోసం పోరాడాల్సిన ఎంపీలు రాజీనామా డ్రామాలతో పారిపోయారని ఆరోపించారు. ఉన్న ఎంపీ పదవిని కావాలని చెప్పి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ రాకుండా పరువును కాపాడుకుందాం, మళ్ళీ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని పారిపోయి ఇప్పుడు వచ్చి ఢిల్లీ వీధుల్లో ఈ ధర్నాలు చేయడం అనేది చాలా ఆశాపదంగా ఉంది. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం ఏపీపై వివక్ష చూపిస్తోందని టీడీపీ ఎంపీలు మండిపడ్డారు. కనీసం ఆపదలు వచ్చినప్పుడు కూడా ఆదుకోలేదని విమర్శించారు. ఆపద సమయంలో అన్ని మార్లు మాకు తుఫాను వచ్చి సర్వస్వం కోల్పోయి వీధులు పడిన వెంట పడ్డప్పుడు కూడా రాకుండా ఇవాళ వచ్చి ఏమి విపత్తు వచ్చింది, ఏమి ఇబ్బంది వచ్చింది ఆంధ్రప్రదేశ్కు, ఇవాళ నువ్వు అక్కడ వచ్చి చూసి సర్చ్ చేసేదేమిటి, అన్నిటికీ మొండిచేయి, కడప స్టీల్ ప్లాంట్కి మొండిచేయి, మా ప్రాజెక్టులకు మొండిచేయి, ప్రతిదీ మొండిచేయి, అంటే మొండిచేయి ఎంతవరకు పనిచేస్తుందో ఏటో చూడాలని వస్తున్నావా. మొత్తం మీద విభజన హామీలపై వైసీపీ నేతల దీక్షలు, టీడీపీ నేతల ఎదురుదాడితో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.